సంగారెడ్డి జిల్లా బొల్లారంలో బీజేపీ కార్యకర్తల సమావేశం భరత్చారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దివాకర్, కస్టర్ చైర్మన్ నరేందర్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీ గెలుపుకు బాటలు వేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ప్రజా సంక్షేమానికి మోడీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డీజన్లో నరేందర్ రెడ్డి గారు కానీ, దివాకర్ గారు కానీ గత 2 నెలల నుంచి టోటల్గా వర్కౌట్ చేసి మరి ఈరోజు 22 వార్డులుగా ఉన్నాయి ఈ మున్సిపాలిటీలో. ప్రతి వార్డులో ఒక కమిటీ లెక్క ఏర్చుకొని రేపు రానున్న ఎన్నికల్లో మరి రిజర్వేషన్ పరంగా మరి నా క్యాండిడేట్లను సూచించి చెప్పినాక వెళ్ళాలని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ బీజేపీ అంటే మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు, అమిత్ షా చేస్తున్న కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా గమనించి ఈరోజు వారు బీజేపీని ఇక్కడ గెలిపించుకోవాలని చెప్పేసి అన్న దాని మీద కూడా మరి నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పేసి కూడా మాకు చాలా విధాలుగా సమాచారం కూడా అందింది. విషయంలో ఒక 2 మాసాల నుంచే బూత్ వారీగా 25 మందిని కమిటీ చేసుకోవడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ కమిటీ సమస్తాగతాన్ని కమిటీ పూర్తి చేసుకోవడం జరిగింది. మేము ఎన్నికలు ఎప్పుడు వస్తాయని సిద్ధంగా ఉన్నాం. పొలం సాగు చేసుకొని వర్షం గురించి ఎదురు చూస్తున్నట్టు రైతు, మేము క్షేత్రస్థాయిలో కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ పూర్తి మా యొక్క పనిని పూర్తి చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. బొల్లారం గ్రామంలో నార్త్ ఇండియన్ సెల్ఫోన్ ఉన్నారు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటేనే నార్త్ ఇండియన్ బీహార్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఒక మినీ ఇండియా. ఆ మినీ ఇండియాలో ఎవరికైనా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉంటే, అది మీ తన డబ్బు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, కానీ మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి మీడియా తరఫున తెలియజేస్తూ ఈ మీడియా సోదరులకు కూడా అదేవిధంగా పోలీస్ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్.